ఏటన్న దూర ప్రయాణం పోతున్నప్పుడు రోడ్డు పక్కకి ఏమైనా దాబాలు కనబడితే ఆడ ఆగి ఇంతంత తిని మళ్ళా బయలుదేరుతాం. దాబాలంటే చిన్న చిన్న గుడిసెల్లెక్కుండి అందులో నడిమిట్లో ఓ బల్ల చుట్టూ నాలుగైదు కుర్చీలు. ఇక పంజాబీ దాబాలు అయితే లైట్ల ఎల్తుర్లా నులక మంచాలు వేసి ఉంటాయి బయట. ఇంతకు మునుపు ఇసొంటి దాబాలు పట్టణాలల్లా పట్టణాల కవతలు ఉండేటి. ఇప్పుడు జిల్లాలల్లా సుత పట్టణం దాబాలను పక్కకు పెట్టే అంత ఖతర్నా కికమతలు చేస్తున్నారు. లైట్లతో జీల్ జీల్ జిగేలు ఉన్నదని ఇదేదో పట్నంలో ఉండే రెస్టారెంట్ కావచ్చు అనుకునేరు. సంగారెడ్డి కాడ హైవే పక్కకున్న దాబా ఏండ్ల కాంచెలు నడిపిస్తున్న దాబాలను వెనకట్లెక్క కాకుండా జరన్ని సౌలతులు పెంచి రెస్టారెంట్ల కంటే అదిరిపోయేటట్టు సింగారిస్తున్నారు. దూర ప్రయాణాలు చేస్తూ లాగి ఇంత ఏమన్నా ఆటరించుకొని తిని జరసేపట్ల రెస్ట్ తీసుకొని పోతుంటారు. అంతేకాదు సంగారెడ్డి కాడున్న దాబాల్లో ఫుడ్ సుత మస్తు టేస్టీగా ఉంటదట. హైదరాబాద్ నుంచి వి కేమ్ టు సంగారెడ్డి. కంటిన్యూ నేను వచ్చినప్పుడల్లా ఇదే దాబాలా ఇక్కడ తినేసి పని మీద పోయేటోళ్లే కాదు ఫుడ్ తింటానికే హైదరాబాద్ నుంచి సుత పోతున్నారంటే చూడురిగా. ఊరలు ఆడుకుంటానికి జారుడు బల్ల ఉయ్యాలలు సెల్ ఫోన్ లో ఫోటోలు గుంజుకోవటానికి సెల్ఫీ పాయింట్ సుత ఉన్నాయి. పోరలను ఎక్కించుకొని తిప్పుతానికి గుర్రం సుత తయారుంది. ఇక దాబాల కుర్చీల నడు ఆడాడ పచ్చని చెట్లు చూడురు ఎంత ముద్దుగున్నాయో. శనివారం ఐతారాలల్లో జాతర లెక్కనే ఉంటాయట దాబాల కాడ. మీరు సుత ఏదన్నా పని మీద సంగారెడ్డి దిక్కు పోతే దాబా ఫుడ్ పట్టుబట్టురి మరి.